అన్న పర్లేదన్న. మాకు ఇలాంటి ఎన్ని దెబ్బలన్నా పర్యంతం, ఎట్టి పరిస్థితుల్లో కళ్యాణ్ గారిని మాత్రం మేము గెలిపించుకుని తీరుతాం, ఇలాంటి దాడులు ఎన్ని వచ్చినా మేము తట్టుకుంటాం అన్న, అందులో ఏ డౌట్ లేదు. స్వారీ మాత్రం చెప్పద్దు, కోసం పొద్దున పూజ చేయించి తొందరగా గెలవచ్చు. మీరు ఏవైతే చెప్పారో మేము అన్ని మనసులో పెట్టుకుంటాం, అవన్నీ మనం గెలుపుతాం మనం ఆన్సర్ చెప్పాలి. బాధ్యత అండి, బాధ్యత కోసం వచ్చాను. బాధ్యత హెల్త్ ముందర చూసుకున్నాం, బాగా నైట్ వెళ్ళాం, మార్నింగ్ దాకా పెట్టుకొని డిశ్చార్జ్ చేశారు. ఏదో ప్రచార పేరు లేదండి, విజయ పేరు లాగా ఉంది నాకైతే. ఇవాళ నేను ఒక గురువుకి శిష్యుడిలా రాలేదు, ఒక మామగారికి అల్లుడిలాగా రాలేదు, ఒక సేనానికి సైనికుడిలా వచ్చాను. ఆ సేనాని కోసం సైనికుడిలా వచ్చా కాబట్టి మీరందరూ దయచేసి మే 11 ఏం చేస్తారు,
ఓటు ఓటు పోయి పోవాలి, ఎందుకు పోవాలి? ఓటు పోయి పోవాలి, ఓటు పోయి పోయి ఫ్యాన్ ఆగిపోవాలి. ఆ పక్క ఏదో మీరు చూపించారబ్బా, ఏమీ చేయకుండానే మా మామగారు మీకోసం నిలబడ్డారు. మీరు ఒక్కసారి ఒక్కసారి మీ కడప దాటి వచ్చి మీ ఓటు వేయండి, రాజు క్లాసుకి ఓటు వేయండి, మీకోసం నిలబడతారు. ఆయనతో ఆయన కంటే ముందర మేము ఉంటాం, మీరు ఉంటారా? నిలబడలా, నిలబడలా, ఉండంటే మిమ్మల్ని అందరూ ఇలా కలుసుకోవడానికి చాలా ఆనందంగా ఉంది. అలాగే మిమ్మల్ని ఎప్పుడు కలుసుకుంటూనే ఉంటాను. సో దయచేసి మీరందరూ కలిసి ఓటు వేసి దేనికి? రాజు క్లాసుకే మన ఓటు, కూటమికే మన సపోర్టు. బ్యాలెట్ నెంబర్ 4 మనకు ఓటు గుర్తు వేయాలి. థ్యాంక్ యూ.